హాయ్ హలో, వెల్కమ్ టు హలో టీవీ. కరోనా వైరస్ ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటికే 106 మంది ప్రాణాలు బలి తీసుకుంది. మంగళవారం నాటికి ఈ వైరస్ లక్షలతో 4,515 మంది చికిత్స పొందుతున్నట్లు చైనా అధికార వర్గాలు వెల్లడించారు. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవ్వడం ఆందోళన కలిగించే అంశం. సోమవారం నాటికి 2,835 కేసులు నమోదవ్వగా మంగళవారం నాటికి దాదాపు అవి రెట్టింపు అయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి రోజుకు 10 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాతో పాటు 16 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో భారత్లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కరోనా వైరస్ వార్తలు ఇటు హైదరాబాద్లోనూ కలగలను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనా వైరస్ ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, చైనాలో ఏం జరుగుతుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వివరాలు మీకోసం. కరోనా వైరస్ తాకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. క్రమేణ జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఈ దశలో చికిత్స తీసుకోకపోతే అది తీవ్రమై నిమోనియాకు దారితీసి కిడ్నీల లాంటి కీలక అవయవాలు విఫలమై చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్యత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు అదే ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇది సోకిన వాళ్ళు, తుమ్మినా, దగ్గినా వారి నుండి వైరస్ ఇతరులకు అంటుకుంటుంది. లాటిన్లో కరోనా అంటే కిరీటం అనే అర్థం. మైక్రోస్కోప్ లో చూపించినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో ఉండడం వల్ల ఈ పేరు పెట్టారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ వైరస్ ను 1960 కనుగొన్నారు. ఇప్పటి వరకు 6 రకాల కరోనా వైరస్లను గుర్తించారు. అలాగే ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరాధారాలపై ప్రభావం చూపించేవి. కానీ తాజాగా వ్యాపించిన కరోనా వైరస్ మనుషులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజా వైరస్ గబిలాల్లో కనిపించే కరోనా వైరస్ పాములో ఉన్న వైరస్ తో కలిసి కొత్తగా పుట్టిందని పరిశోధనలో గుర్తించారు. దీనికి 2019 నవెలల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. చైనాలోని వుహాన్లో ఒక అక్రమ జంతుల విక్రమ కేంద్రం నుండి తొలిసారి ఈ కరోనా వైరస్ మనుషులకు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ వైరస్ వెలుగుడుకు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. వుహాన్లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ క్రమంగా చైనాలోనికి, అన్ని ప్రాంతాల్లోనికి వ్యాపించింది. థాయిలాండ్లో 8 కేసులు, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దావ్లాండ్లో 5 కేసులు, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో 4 కేసులు, ఫ్రాన్స్లో 3 కేసులు, నియంతన్లో 2 కేసులు, నేపాల్, కెనడా, కంబోడియా, శ్రీలంక, జర్మనీలో ఒక్కొక్క కేసు చెప్పున నమోదయ్యాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపించడంతో చైనా పరిస్థితి భయానకంగా మారింది. వుహాన్ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అత్యవసర వాహనాలను తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదు. సుమారుగా 11 మిలియన్ మంది నిర్బంధంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అనుమానితులను ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న వారిని తమ దగ్గరకు రాపించుకునేందుకు వివిధ దేశాల చర్యలు ప్రారంభించాయి. జపాన్ ప్రత్యేక విమానాలను పంపించనున్నది. చైనాలో హై ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ అన్ని రంగాలను కుదిపేస్తుంది. చైనాలో వైరస్ భయంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య వేలల్లో ఉంది. దీంతో ఆసుపత్రులు కిక్కిర్చిపోతున్నాయి. దీంతో కరోనా వైరస్ బాధితుల కోసం వుహాన్లో 4 రోజుల వ్యవధిలో 1000 మంది పడకల ఉండే ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు చైనా ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పనులను పగులు రాత్రులు జరుపుతున్నారు. కరోనా వైరస్ బాధితులను చికిత్స అందించడం కోసం వారం రోజుల్లో ప్రత్యేక ఆసుపత్రి సిద్ధం కానున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోనూ కరోనా వైరస్ కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ నుండి 35 మందితో కూడిన వైద్య నిపుణుల బృందం హుడాహుడిగా హైదరాబాద్ కు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చైనా, థాయిలాండ్ నుండి వచ్చిన కొంతమందిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వారికి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఫీవర్ తదితర ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసీయూలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వైద్య బృందం ఫీవర్ ఆసుపత్రి ఇతర ఆసుపత్రులను సంప్రదించింది. వైరస్ వ్యాప్తి చెందితే అందించాల్సిన చికిత్స, ముందు జాగ్రత్త చర్యల గురించి వైద్యులు వివరించారు. చైనా, థాయిలాండ్, ఇతరత్ర దేశాల నుండి వస్తున్న వారిని శంషాబాద్
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేశారు. అనుమానితులను విమానాశ్రయం నుంచి నేరుగా ఫీవర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురి పరీక్షలు నిర్వహించారు. తమకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా మమ్మల్ని బలవంతంగా తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంజారా హిల్స్ కు చెందిన అమర్నాథ్ రెడ్డి ఇటీవల చైనా నుండి నగరానికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురై ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతన్ని పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్ వార్డ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త కణాలను పూణే ల్యాబ్ కు పంపించారు. అనుమానిత కరోనా వైరస్ కు సంబంధించి హైదరాబాద్ లో మొత్తం 4 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. వారి నుండి శాంపిల్స్ ను స్వీకరించి పూణే ల్యాబ్ కి పంపించారు. అయితే దేశంలో ఇప్పటి వరకు ఏ వ్యక్తులను కరోనా వైరస్ గుర్తించలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. జలుబు ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉంచాలి. ముక్కు నోటికు అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవాలి. దక్కుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు నోరుకు ముక్కుకు అడ్డంగా కర్చీఫ్లు పెట్టుకోవాలి. చేతులను ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉంచుకోవాలి. లాంటి వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ బారిన పడకుండా ఉంటాం. ఇక హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి కేసు నమోదు కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల ఎలాంటి ఫేక్ వార్తలు వల్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ నకిలీ సందేశాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం, కాబట్టి బీ కేర్ఫుల్. మరి మీరు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి భయానక వైరస్ నుంచి కాస్త దూరంగా ఉండొచ్చు. మీరు ఎంతగానో ఇష్టపడే స్నేహితులకు ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హలో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.